నమస్కారం. ప్రాచీనాంధ్ర సాహిత్యం గురించి లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీవేత్తలతో ఉపన్యాస మంజరీ కార్యక్రమాలను ఏర్పాటు చేయటమే కాక వారి ఉపన్యాస సారాంశాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించి రసజ్ఞులైన భాషాభిమానులకు అందజేయడమే యువ భారత్ నిర్వహించిన లహరి కార్యక్రమాల లక్ష్యం. ఈ తరంగాలలో మొట్టమొదటిది కావ్యలహరి కాగా, రెండవది ఈ చైతన్య లహరి. సాహితీ మహితాత్ములు చైతన్యమూర్తులు తిక్కన సోమయాజీ, పాల్కురికి సోమనాథుడు, శ్రీకృష్ణ దేవరాయలు, యోగి వేమన, గురజాడ అప్పారావు గార్ల ప్రతిభా ప్రభావాలను గురించి ప్రసిద్ధ ఆంధ్ర సాహిత్యాచార్యులు ఆచార్య దివాకర్ల వెంకటావధాని, శ్రీ గడియారం రామకృష్ణ శర్మ, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీ మరుపూరు కోదండరామిరెడ్డి, శ్రీ కొత్తపల్లి వీరభద్రరావు గార్ల ఉపన్యాస మంజరికి కల్పించిన గ్రంథ రూపమే ఈ చైతన్య లహరి. మహాభారతం నుండి ముత్యాల సరాల వరకు సాహిత్య చరిత్రలో ఉజ్వలంగా మెరిసిన ధ్రువతారల ప్రతిభా ప్రభాలహరి ఈ చైతన్య లహరి. వెల 6 రూపాయలుగా నిర్ణయించబడ్డ ఈ 225 పేజీల పుస్తకాన్ని ప్రచురణ పూర్వ విరాళం అంటే ప్రీ పబ్లికేషన్ డొనేషన్ ఇచ్చిన సహృదయులైన సాహితీ మిత్రులకు 3 రూపాయలకే అందించాం. ఈ వాగ్మివతంసుల ఉపన్యాస పాఠాలను పూర్తిగా చదువుకోవాలని ఆసక్తి కలవారు క్రింద వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింకును క్లిక్ చేయటం ద్వారా ఇప్పుడు ఉచితంగానే చదువుకోవచ్చు.